రవ్వ దోశ తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవి ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ, బియ్య పిండి కొంచెం తీసుకున్నాను, కొంచెం జొన్న పిండి, రాగి పిండి, కొంచెం మైదా పిండి తీసుకున్నాను. నేను బొంబాయి రవ్వ ఈ గ్లాస్తో తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను ఇప్పి తీసుకున్నాను బియ్య పిండి, జొన్న పిండి, రాగి పిండి, కొంచెం మైదా పిండి తీసుకున్నాను. ఈ మొత్తం మనం కలుపుకుందాం. ఇప్పుడు చూశారు కదా, రాగి పిండి, జొన్న పిండి, బియ్య పిండి, మైదా పిండి, కొంచెం ఇడ్లీ ఏంటంటే బొంబాయి రవ్వ, ఇవి ఇవన్నీ ఇప్పుడు మనం కలిపేసుకుందాము. దీనిలోకి తగినంత ఉప్పు వేసుకుందాము. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుందాము. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకుందాము. పిండి కలిసేటట్టు మనం ఇట్లా అనుకుంటా కలుపుకుందాము. ఇంకొంచెం పోసుకుందాము. సరిపోయింది. మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి, తగ్గితే మరలా కలుపుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకుందాము సరిపోయిందా లేదా అని. సరిపోయింది, పక్కన పెట్టుకుందాము ఒక అరగంట పాటు. మరి నీళ్ళుగా కాకుండా ఇట్లా ఉండాలి, చూశారు కదా ఇట్లా ఉండాలి. అక్కడక్కడ కొంచెం ఉండలు కనిపిస్తున్నాయి. చక్కగా కలిసిపోయింది పిండి. ఇది కూడా ఉండలేం కనిపించటం లేదు. ఇక పక్కన పెట్టేసుకుందాము. రవ దోశకి మనం పైన వేసుకోవటానికి దోశ మీద ఇవన్నీ కలుపుకోవాలి. చూశారు కదా చూపిస్తున్నాను, క్యారెట్ తురుము, అల్లం తురుము. క్యారెట్ ఒక క్యారెట్ తీసుకొని ఇట్లా తురుముకున్నాను, చిన్న అల్లం ముక్క దీంతో తురుముకున్నాను. నేను బాగా వస్తుంది దీంతో తురుముకుంటే. పెద్దలపాయి, క్యాప్సికము, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ అందుబాటులో లేకపోవడానికి వేయటం లేదు. వీటన్నింటిని కలుపుకోవటానికి కొంచెం ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు పెద్దలపాయని, క్యాప్సికమ్ని, పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. పిండి కూడా రెడీ అయిపోయింది రవ్వ దోశకి. ఇవ్వనండి, చూశారు కదా అరగంట అయిపోయింది. దోశ మీద వేసుకోవటానికి ఇవన్నీ ఇట్లా చేసుకున్నాను. ఉల్లిపాయ, క్యాప్సికమ్, కరివేపాకు, పచ్చిమిర్చిని, జీలకర్ర, క్యారెట్ తురుము, అల్లం తురుము, ఉప్పు, వీటన్నిటిని కలిపేసుకుందాము. ఇక దోశ వేసేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాము, పెనం వేడైంది. దీని మీద దోశ వేసుకుందాము.
ఇట్లా వేసుకుందాము దోశ పెనం కాలిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ ని వేసుకోవాలి ఇప్పుడు దీని మీదకి మనం తయారు చేసుకున్నది వేసేసుకుందాము ఇట్లా వేసుకుంటే దోశ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎర్రగా కాలిన తర్వాత ఇదిగో చూడండి ఇట్లా మడత వేసేసుకుందాము తిరిగే అవసరం లేదు చూసారా కదా ఇట్లా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎంతో ఆరోగ్యకరమైన రవ్వ దోశ ఇట్లా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది రవ్వ దోశ రెడీ అయిపోయింది తీసేసుకుందాము ఇట్లా తయారు చేసుకోండి క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఇట్లా దోశ మీద ఇట్లా వేసుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇక తీసేసుకుందాము